క్రీస్తునందు ప్రియమైన దేవుని సొత్తైన ప్రజలందరికీ ప్రభువును మన రక్షకుడును యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన దివ్యమైన నామములో శుభవందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని సొత్తైన దేవుని యొక్క బిడ్డలారా, ఈ మాసము క్రిస్మస్ మాసం. ఈ మాసములో మనము ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించే ఈ నెల డిసెంబర్, ఇది బాగా చలి కలిగేటటువంటి నెల. మనం కూడా చలిలో మరి కాస్త మనము వెనక పల్లెటూళ్ళల్లో ఈ మాసం వచ్చిందంటే సాయంత్రం అయ్యేక ఒక మంటలు వేసి దాంట్లో చలి కాచుకునే నెల ఇది శీతాకాలం. కనుక మన ప్రభు కూడా మరి ఈ శీతాకాలంలో మరి ప్రభు ఈ భూలోకానికి వచ్చినట్లుగా మనము గ్రహిస్తున్నాం. కనుక అసలు ఆయన ఎందుకు వచ్చాడన్న విషయాలు ప్రభు ఈ క్రిస్మస్ సందేశముగా మనకు బయలుపరచాలని నేను కోరుతూ పరిశుద్ధాత్మ దేవుణ్ణి నేను ఆహ్వానిస్తూ మీ అందరిని కూడా ఆహ్వానిస్తూ క్రిస్మస్ మాసములో అందరూ సంతోషము మహదానందముతో గంతులు వేయాలని పరవశించాలని నేను కోరుతూ మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఇక నేను వాక్యము లోతునకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. వాక్యపు లోతునకు విందామా మరి మనము మన హృదయం మన వినికిడి మన చెవులు మన అంతరంగం ఇవన్నీ దేవుని వైపునకు తిప్పుదాం. కనుక నేను ఇక వాక్యము లోతునకు వెళ్తాం. తిమోతికి రాసిన మొదటి పత్రికలో మనందరికీ తెలిసిన వాక్యం ఇది. మొదటి అధ్యాయంలో అపొస్తలుని పౌలు గారు మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటానికి ఎందుకు కారణం అన్న విషయాన్ని ఇక్కడ బయలుపరుస్తున్నాడు. ఈ మాటలో నుంచి మనం కొంత ప్రయాణం చేద్దాం. ఈ మాట నేను చదువుతాను, మీరు బైబిల్ను తెరిచి శ్రద్ధగా మీరు కూడా దీన్ని అవగాహన చేసుకోవాల్సిందిగా నేను ప్రపక్షమన మీకు మనం చేస్తూ వాక్యాన్ని నేను చదువుతున్నాను. చూడండి, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమై నదియు నై ఉన్నది. మరొకసారి నేను చదువుతాను చూడండి, పాపులను రక్షించుటకు యేసు క్రీస్తు లోకమునకు వచ్చెను. వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమునైనదియు నై ఉన్నది. అట్టి వారిలో నేను ప్రధానుడను అంటున్నాడు పౌలు గారు. సరే, ఈ విషయాలు మనకు పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుచున్నట్లుగా ఆత్మపూర్ణమై మరి సాగిపోవటానికి కొంత చిన్న ప్రార్థన మనం చేసుకుందాం. తల్లు వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన ఓ తండ్రి, పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, మీకే వందనాలు. మీ బిడ్డలందరి హృదయాలు తెరచండి. ఈ క్రిస్మస్ పర్వదినము ఈ మాసంలో మేము నాయన అత్యానంద భరుతులం అవటానికి నాయన గంతులు వేయటానికి పరవశించటానికి మహదానందముతో మేము ఉండటానికి మమ్మల్ని అందరినీ ఆయుతపరచమని కూడి చేరి వచ్చిన బిడ్డలను ఆయుతపరచమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మరొకసారి మీకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అడ్వాన్స్గా. ఈ వాక్యం లోతునకు వెళ్తాం. పాపులను రక్షించుటకు, పాపులను రక్షించుటకు. ఈ పాపము ఎలా ఉద్భవించిందో మనందరికీ తెలుసు. మొట్టమొదట ఆదాము గారు దేవుడు ఆయన్ను ఆయన భార్యను బహుగా ఆశీర్వదించి మీరు స్వేచ్ఛగా మీరు మహిమలో మరి జీవించండి అని చెప్పి మంచి చెడ్డలో తెలివిలిచ్చు వృక్ష ఫలంలో మీరు తినొద్దు అని చెప్పాడు ఆ తోటలో.
ఆ ఏదేను తోటలో. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఆజ్ఞ అతిక్రమించాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞను తద్వారా మరి ఈ లోకానికి పాపము మరి ఉద్భవించింది, పాపము ప్రజ్వలిల్లింది, పాపము ప్రతి ఒక్క వ్యక్తిలోనికి ప్రవేశించింది. ఆజ్ఞ అతిక్రమం వలనే పాపము లోకానికి వచ్చింది. అందరూ పాపులైపోయారు. భూలోకమంతా పాపముతోను శాపముతోను నింపబడి ఉన్నది. దేవుడు బహు దుఃఖకాంతుడైపోయి దేవుడు ఏం చేయాలి అని ఆయన అంతరంగములో ఆయన బహు కలత చెందినవాడై దేవుడు ఆలోచించినప్పుడు ఆయనకు ఒక ఆలోచన కలిగింది. నేను భూలోకానికి ఎవర్ని పంపించాలి అనే ఆలోచన కలిగినప్పుడు తన ప్రియ కుమారుడు నేనున్నాను నన్ను పంపించుమని అడిగాడు. అప్పుడు మహిమేశ్వరములో నుంచి మరి దేవుడు తన ప్రియ కుమారుణ్ణి పంపించడానికి ఒక గాబ్రియల్ దూతను భూలోకానికి పంపించాడు. ఆనాడు కన్యకలు ఈ మరి యెషయా గ్రంథంలో మరి కన్యక గర్భవతి కుమారుని కంటుందనే లేఖనం ఆనాడు ప్రజ్వలింపబడినప్పుడు మరి కన్యకలంతా నా గర్భవాసమున జన్మించాలి అనే తీక్షణమైన ప్రార్థన శక్తితో వేచి ఉన్న దినాలై కన్యకలు. అప్పుడు గాబ్రియల్ దూత వెళ్ళి కన్య మరియను దర్శించి ఆమెను దర్శించి నీకు శుభము అని చెప్పాడు. శుభం ఏంటా శుభం అని ఆమె మరి కొంచెము కలవరపడినప్పటికీ మరి తర్వాత లోకరక్షకుడు నీ గర్భాన జన్మించనై ఉన్నాడు, లోకరక్షకుడు నీ గర్భవాసమున మరి జన్మించాలని దేవాతి దేవుని యొక్క సంకల్పమని చెప్పడం జరిగింది కదా. విషయాలు మనకు తెలుసు. అయితే ఆ విధంగా చెప్పటము లేఖనాల నెరవేర్పుకై ఇలాగా ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, అసలు పాపులు భూలోకములో విస్తరించడానికి కారణం ఏంటంటే వాస్తవంగా మొదటి ఆదామైనటువంటి ఆయన ఆజ్ఞ అతిక్రమించాడు కాబట్టి, మరి కడపటి ఆదాముగా ప్రభు రావాలి కాబట్టి అందుకని భూలోకంలో అవతరించాడు. భూలోకంలో అవతరించడానికి కారణం ఏంటంటే పాపులను రక్షించటానికి. ఎవరు రక్షించలేరు ఈ లోకంలో ఉన్న వాళ్ళల్లో ఎవరు కూడా రక్షణ పాపికి రక్షణ విమోచన విచ్చువాడు ఎవ్వరు లేరు. కనుక దేవుడే స్వయంగా ఆయన ప్రియకుమారుని పంపించాలి, ఆ ప్రియకుమారుడు పరిశుద్ధాత్మ ద్వారా గర్భం మరియమ్మ దాల్చాలి, ఆయన మరి జన్మ అనేది జరగాలి, ఆ జన్మ జరగాలి. అందుకనే మరి అపొస్తలైన పౌలు గారు ఆయన స్వార్థ మజిల్లో పేతురుకు రాసిన ఈ పత్రికలో ఈ మాటను పొందుపరిచాడు. పాపులను రక్షించుటకు అసలు క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను, అది కారణం. అసలు ప్రభు ఎందుకు వచ్చాడు అనేది మనకు బాగా అర్థమై ఉండాలి, మనం బాగా జీర్ణించుకోవాలి. పాపిని అనుకున్న వాళ్ళు ఏమనుకోవాలంటే నన్ను రక్షించడానికి ప్రభు వచ్చాడు అనేది గమనించాలి. అసలు అప్పుడు గ్రహింపులోకి వస్తే పాపిని గుర్తెరుగుతాడు. అసలు పాపిని ఆయన గుర్తెరిగినప్పుడు అతను నోటితో ఒప్పుకుంటాడు, నేను పాపిని, నన్ను రక్షించడానికి ప్రభు వచ్చాడు అని ఒప్పుకున్నప్పుడు అతనికి పశ్చాత్తాపం కలుగుతుంది, అతను దేవుని వైపుకి రావడానికి కుదురుతుంది. అందుకే రక్షణ. అదే మరి ఆలోచించినట్లయితే మరి జక్కయ్య గారి దగ్గరికి వెళ్ళాడు దేవుడు. జక్కయ్య పాపి ఆ ఎరుకో పట్టణంలో జక్కయ్య పాపి అని రాయబడింది. మరి ఆయన దగ్గరికి వెళ్ళాడు. ఆయన రక్షించడానికి వచ్చిన దేవుడు కాబట్టి పాపి దగ్గరికి వెళ్ళాడు, పాపులతో స్నేహం చేశాడు, మనుజావ రూపం దాల్చాడు. మానవాళి రక్షణకై ఆయన లోకంలో మరి ఉద్భవించాడు. లోకంలో మరి ఆ లోకానికి మరి ఆయన ఒక బహుమానముగా వచ్చాడు.
కనుక ఆయన దగ్గరికి వెళ్లి జక్కయ్య గారి దగ్గరికి వెళ్లి ఆయనను రక్షించాడు ఆ కుటుంబాన్ని రక్షించాడు రక్షించి ఆయన చెప్తాడు ప్రభు జక్కయ్య నేను నశించిన దానిని ఎదకి రక్షించడానికి వచ్చానా అని చెప్పాడు దేవుడు వచ్చాడుండి పరము నుంచి ధరణికి దిగి వచ్చాడు పరము నుంచి ఆ మహిమేశ్వరుని కూడా అంత గొప్ప భాగ్యాన్ని కూడా విడిచిపెట్టి పాపులమైన మన కోసము అని దేవుడు ఈ లోకానికి వచ్చాడు భూలోకానికి అందుకే భూలోకం అంత సంతోషము ఆనందం పాపికి విడుదల పాపికి రక్షణ పాపికి విమోచన ఈ లేఖనాలు ఏం చెబుతున్నాయో ఒకసారి నేను వాక్య లేఖనాలకు దగ్గరికి వెళ్తాను ఇక్కడ మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 18వ వాక్యములో ఒక మాట చదువుకుందాం చూడండి యేసుక్రీస్తు జనన విధానం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియా యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారు వేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భముగా ఉండెను వారు ఏకము కాకముందు ఇక్కడ ఒక జంటను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు వారికి ప్రదానం చేయబడింది కానీ యోసేపుకి మరి వారు ఏకము కాకమునుపు ఏకం అంటే మనకు తెలుసు ఈ తార్పర్యంలో భార్య భర్తలు ఏకమవకపోతే పిల్లలు పుట్టరు అన్న సంగతి మరి దేవునికి అసాధ్యమా దేవునికి సమస్తం సాధ్యం ఆ దేవదూతతో గాబ్రియల్ దూతతో మరియా కన్య మరియా గారికి ఏమని చెప్పాడో మనకు తెలుసు నీకు శుభము ధన్యురాలు విను నీ గర్భవాసమున లోక రక్షకుడు అవతరించబోతున్నాడు అన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా అన్నాడు ఆమె పరిశుద్ధాత్మ ద్వారా మరి యేసేపు కూడా ఈ విషయం జరిగిన తర్వాత లోకం కదండిది ఈ లోకములో చాలా మంది మరి చిన్న విషయం జరిగిన దాన్ని వెత్తి చూపటము అవమానించటము నిందలు వేయటము చాలా భక్షించి పడేస్తారన్నమాట అలాగనే ఈ విషయాలు యేసేపుకి అన్ని తెలియబడినాయి ఏంటి నాకు ప్రదానం చేయబడింది గాని మేము ఏకమవ్వలేదే ఎట్లా నా భార్య గర్భవతి అయింది చూసారా ఈ నిందలు మరి లోకమంతా మరి ఇలాగా మాట్లాడుకుంటున్నారు కదా అని ఆలోచన చేస్తూ ఆ 19వ వాక్యంలోకి వెళ్తే ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనల్లక రహస్యముగా ఆమెను ఎడనాడ ఉద్దేశించెను ఎడనాడ ఉద్దేశించెను ఈయన ఏమనుకున్నాడంటే ఈ అవమానాలు ఈ నిందలు ఇవన్నీ భరించలేక లోకము కోడెక్కుస్తుంటే ఈ అన్ని చెవులపడి అంతరంగమంతా గిలిబిలిపడి ఆమె ఏం చేశాడంటే నీతిమంతుడు అవమానపరచనొల్లకనంట నేను అవమానపరిచే పడిగాను కానీ నా యొక్క ప్రదానం చేయబడిన నా భార్య అయిన మరియా అవమానపరచకూడదు అని రహస్యంగా ఆమెని వెనాడ ఉద్దేశించాడు చూశారండి మనమైతే ఏం చేస్తాం చెప్పండి లోకంలో చిన్న తప్పు జరిగితే మనం ఏం చేస్తామో చెప్పండి చూసారా యేసేపు నీతిమంతుడని రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో మన నీతి ఎప్పుడైనా వెలుగులోకి వస్తుంది మనలో నీతి ఉంటే కనుక ప్రభు ఈ విధంగా మరి జరుగుతున్న సందర్భంలో మళ్ళీ గాబ్రియల్ దూత మరి ఆయనతో మాట్లాడుతుంది అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై దావీదు కుమారుడైన యేసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము భయపడకుము ఈనాడు కలవరముతో ఈనాడు ఆ మరణ వార్తలతో ఈనాడు భయంకరమైన స్థితిలో కరోనా ఆ తాండవము ఆడుతున్న ఈ దినములలో అనేక మంది భయపడుతున్నారు యేసేపు కూడా ఈ విషయంలో భయపడుతున్నాడు నువ్వు భయపడకుము ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది చూసారా లోకం అన్నట్టు కాదు లోకముకు ఈ నిన్ను నిందిస్తున్నరే ఆ నిందలతో కాదు దేవుని అనుగ్రహం ఇది పరిశుద్ధాత్మ అనుగ్రహం అంటూ ఆమె యొక్క ఇక్కడ ప్రవచనం చెప్తున్నాడు ఆమె యొక్క కుమారుని కరును
తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. పాపులను రక్షించడానికి వచ్చాడు ప్రభు. వారి పాపముల నుంచి ఎవరు రక్షించుకోలేరు. అసలు వచ్చింది కారణం ఆయన అది. ఆమె ఒక కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. ఇప్పుడు యెషయా గ్రంథంలో ఆ రాయబడిన వాక్యాలు ఇక్కడ పొందుపరిచాడు. ఎవరు? మత్తయి గారు. యేసుప్రభు శిష్యుడైన మత్తయి చాలా విషయాలను పరిశీలించి ఆయనతో తిరిగి నేర్చుకొని దేవుడు ఏం చేశాడు అద్భుతాలు, ఆయన జననం ఏంటో, ఆయన మరణం ఏంటో అన్ని విశదీకరించాడు మత్తయి గారు. మనం కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా నడిపిస్తాడండి. మనం కూడా కొన్ని విషయాలు లోతైన విషయాలను మనం తెలియపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనతో ఉంటాడు. పరిశుద్ధాత్మ ద్వారా మరియా గర్భం ధరించినట్టుగా పరిశుద్ధాత్మ ద్వారా లేఖనాలు కూడా మనకు కూడా కళ్ళకు కనిపించినట్లుగా అలా కనిపిస్తాయి. ఇక్కడ వాక్యము ఇప్పుడు 22వ వాక్యం మత్తయి సువార్త 1:22లో ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనును ఆయనకు ఇమ్మానుయేలు పేరు పెట్టుదురు. ఆయన పేరేంటండి? ఆయన పేర్లలో ఒక పేరు ఇది ఇమ్మానుయేలు. ఆయన పేరు అద్వితీయుడు, ఆలోచనకర్త, నిత్య నివాసి, నిర్మల హృదయుడు. ఆయన వాస్తవం నిర్పమాన దివ్య తేజోమయుడు. ఎలుగై వచ్చాడని యోహాను గారు, ఎలుగు లోకంలో సంచరించుతుంది కానీ దాన్ని గమనించట్లేదు అంటాడు. చూశారండి, ఎలుగు సీకట్లో సంచరించుచున్నది, సీకటి దాన్ని గ్రహించలేకున్నది. అంటే దాని అర్థం పాపములో ఉన్నవాడు దేవుని సంగతులను గ్రహించలేడు అని. అలాంటి గ్రహించలేని వాడి కొరకు దేవుడు వచ్చాడు. ప్రియమిత్రమా, ఇప్పటి వరకు నువ్వు గ్రహించట్లేదా ఈ క్రిస్మస్ సందేశము వలన నీ కొరకు ఆయన జన్మించాడని, నీ కొరకు అవతరించాడని, నీ కొరకు వెలిశాడని, దివిని విడిచి భూమికి వచ్చాడని, నీ కొరకేనని ఎక్కడైనా గమనించు. క్రిస్మస్ అంటే అవి ఇవి చేసుకోవటం కాదు. నీ మురికి రాత హృదయం ఉందే, మురికి తొట్టి. ఈయన జననము ఎక్కడ జరిగింది? బెత్లెహేములో జరిగింది. యూదా దేశము బెత్లెహేమ, యూదా ప్రధానంలో నువ్వు ఎంతమాత్రం అల్పమైన దాని లేఖనం. అందుకని ప్రజాసంఖ్య రాయబడటానికి మొదటి ప్రజాసంఖ్య అది. దాంట్లో ఎక్కడి వాళ్ళు అక్కడికి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ విధంగా గర్భవతి అయినటువంటి మరి మరియను యేసేబు తీసుకొని చేర్చుకొని తీసుకొని మరి బెత్లెహేమునకు వెళ్ళారని మనము లేఖనాలు చూస్తూ ఉన్నాం. వెళ్ళారంతే. వెళ్ళిన తర్వాత ఆమె నిండు చూలాలు, ఆమె ప్రసవ దినాలు నిండినవి. చూశారండి, అక్కడ ఏసేపు వెళ్ళి ఏ తలుపు తట్టినా ఎవ్వరు కూడా స్థలము ఇవ్వలేదు. కారణం ఏంటి చెప్పండి? లోకరక్షకుడు జన్మించటానికి భూలోకంలో స్థలం లేదు. అంత పాపంతో నింపబడి ఉంది. అందుకే పాపులను రక్షించుట క్రీస్తు వేసి వచ్చాడని పౌలు గారు ఆ వాక్యాన్ని తిమోతి గారికి రాస్తూ పత్రిక ఇందుకోసం వచ్చాడని చెప్పాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ గ్రహించినట్లయితే మరి ఈ విధంగా మరి దేవుడు ఉద్ధరించడానికి ఆ ప్రజా సంఖ్య. మనము కూడా ఈ దినాలలో ఏం చేస్తున్నామో తెలుసా? ఈ దినాలలో కూడా మనము ఇదే డిసెంబర్ మాసంలో మనం ప్రజా సంఖ్య రాస్తాం. మనం కూడా ఇప్పుడు కూడా రాస్తున్నాం. చూడండి, కావాలంటే అప్పుడు జరిగిన విషయాలు ఇప్పుడు జరుగుతున్నాయి. ఖచ్చితంగా 25వ తారీఖే క్రీస్తు జననం. దానికి నిర్వచనం ఏంటంటే వాస్తవంగా అక్కడి నుంచి మరి 8 దినాలకు సున్నత చేయబడిందంటే జనవరి ఫస్ట్. 25 నుంచి లెక్క పెట్టుకుంటే జనవరి ఫస్ట్కి వచ్చేలకి 8 దినాలు. 8 దినాలలో యెరూషలేము వెళ్ళి సున్నత చేయబడింది ప్రభుకి. మరి బెత్లెహేముకి వెళ్ళారు. అక్కడ శస్త్రంలో స్థలము లేనందున ఆమె పశువులు తొట్టిలో ఆయన పరుండ చేసినట్టు, ఆయన డెలివరీ అయినట్టు
ఏసేబే అక్కడ ఉన్నట్టు ఇవన్నీ మనం చూస్తున్నాం. అక్కడి నుంచి దూత వర్తమానము మొట్టమొదటి వర్తమానము మరి గొల్లలకి చెప్తుంది. ఆ దేశం ముందు గొర్రెలు కాచుకుండే గొల్లలు ఏంటి అనుకున్నారు? ఆ గొర్రెలు కాసేది ప్రతిష్టాత్మకమైన గొర్రెలను పెంచే వాళ్ళు, యాజకులు వాళ్ళు, గొల్లలు కాదు వాళ్ళు. గొల్లలని మనం చెప్తున్నాం కానీ యాజకులు తెలుసండి. ఈ చరిత్ర చాలా ఉంది. ఆ బెత్లెహేములో గొప్ప వ్యక్తి ఉన్నాడు, బోయాజ్. బోయాజ్ కొంత పొలాన్ని దేవునికి ప్రతిష్టకి ఇచ్చినప్పుడు దాంట్లో గొర్రెలు, ఆ దేవునికి బలి అర్పించే గొర్రెలను పెంచే స్థితి అది. అక్కడ గొర్రెలు కాస్తున్నారు అన్నమాట బెత్లెహేములో. వారు యాజకులు గొర్రెలు మంచి ప్రతిష్టమైన శ్రేష్టమైన ఎక్కడ వడి వంక లేని గొర్రెలను మించే ఆ సేవకులతో మొట్టమొదటి వర్తమానం దూత చెప్పింది. వారు భయపడుతున్నారు ఆ ప్రకాశమైన వెలుగును చూసి, దూతను చూసి. అయితే ఆ దూత భయపడుకుని, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహాసంతోషకరమైన సువార్త మనం నేను మీకు తెలియజేయిస్తున్నాను, దావీదు పట్టణమందు నేను రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఇదే ప్రభు అయిన క్రీస్తు, దానికి ఇదే మీకు ఆనవాలు. ఒక శిశువు తొట్టెకు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పండుకొని ఉండటం మీరు చూచేదారు. అప్పుడు చెప్పినప్పుడు ఆ యొక్క గొల్లలు, ఆ యాజకులు, దేవుని పనివారు పరుగున పరుగున వెళ్ళి ఆయన్ను పూజించి ఆరాధించారు. తూర్పు దేశంలో నక్షత్రం వెలిచినప్పుడు, రాజు పుట్టినప్పుడు, యుద్ధుల రాజు పుట్టినప్పుడు నక్షత్రము వెలిచినప్పుడు ఆ నక్షత్రాన్ని కలుగుని మరి ఆ యొక్క జ్ఞానులు తూర్పు దేశం నుంచి బయలుదేరి వచ్చి సాంబ్రాణి బోలములు అర్పించారు, కానుకలు పూజించారు ఆయన్ని, ప్రభుని. రాజులకు రాజు, ప్రభుల ప్రభు ఉద్భవించాడని. క్రిస్మస్ అంటే ఇది. మన హృదయంలో ఆ తొట్టి ఉందే, ఆ తొట్టి మానవుడి యొక్క రోత తొట్టి అది. ఆ తొట్టిలో మానవుడి హృదయంలో, ఆ తొట్టే మానవుడి హృదయం. ఆ తొట్టిలో నీ మన హృదయంలో, పాపులమైన మన హృదయంలో జన్మించాడు దేవుడు. అందుకే మనకు మహదానందం, సంతోషం. క్రీస్తు పుట్టాడంటే భూలోకమంత సంతసిస్తుంది, భూలోకమంత ప్రజ్వలింపబడుతుంది, మహిమ ప్రకాశి సర్వోన్నతమైన స్థలములలో దేవునికి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానం ఇచ్చటానికి వచ్చాడు ప్రభు. అదే పాపుల రక్షకుడు ఆయన, పాపుల విమోచకుడు. పాపిగా ఇంకా ఉన్నావా? నేను రక్షించడానికి వచ్చిన ప్రభుని ఒక్కసారి గుర్తెరుగు. నీ కొరకే ఆయన లోకానికి దీనుడై, కడుదీనుడై, పేదవాడై, రిక్తుడై, నిన్ను ధనవంతుని చేయటానికి, నువ్వు పేదవాడి పాపి అయిపోయి ఏం తెలియక అన్ని చింపిరి బింపిరిగా నీ స్థితి ఆ అధోగతి పాలున్నప్పుడు నీకు సంతోషం ఇవ్వటానికి దేవుడు ఆవిర్భవించాడు. ఇది క్రిస్మస్ అంటే ఆనందం. హృదయంలో ఎప్పుడైతే ఆ బెత్లెహేములో ఆ పశువుల తొట్టిలో పరుణుని రీతిగా నీ చెడిపోయిన రోత హృదయం భయంకరంగా స్థితిలో ఉన్నాయి, ఏమేమి ఉండేవో ఆ దాంట్లో భయంకరమైన స్థితులు, ఈర్ష్య, క్రోధం, అసూయ, ద్వేషం, కామకత్వం, ఇవన్నీ ఉన్న నీ రోత హృదయంలో ప్రభు జన్మించిన రోజు అదే క్రిస్మస్. నేడే రక్షకుడు జన్మించాను. ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉండటానికి, కృప సత్య సంపూర్ణుడై మనల్ని నివాసం చేయటానికి, మనల్ని పాలించటానికి, దేవుని రాజ్యంకి మనం వారసులు మరలా కోల్పోయిన మహిమ తిరిగి మనకివ్వటానికే క్రీస్తు ఏసునామంగా ధరించాడు, ఏసునామం దాల్చాడు, ఈ లోకానికి రక్షకుడు అవతరించాడు, అభిషక్తుడై మన పాలిస్తాడు. ఆయనే రక్షకుడు, ఆయనే పాపులను రక్షించడానికి వచ్చిన రక్షకుడు, పాపులను రక్షించడానికి వచ్చాడు ఆయన. క్రిస్మస్, క్రిస్మస్ ఆనందం, ఆనందం, హ్యాపీ క్రిస్మస్ అంటామంటే అది దాని మీనింగ్. నీకు హృదయంలో ప్రభు జన్మిస్తే హ్యాపీ క్రిస్మస్ అంటాం, మెరీ క్రిస్మస్ అంటాం, ఆనందం ఆనందం, క్రిస్మస్ ఆనందం అంటాం, సంతోషం సంతోషం, క్రిస్మస్ సంతోషం అంటాం. లోకానికి ఏలే రారాజు ఆయన, పబ్బులకు ప్రభు, రాజులకు రాజు. కనుక ఆయన జననము మనము జ్ఞాపకం చేసుకొని ఇది చేసుకోవటం కాదు, మనము జన్మించామా లేదా క్రీస్తులో. మనము క్రీస్తులో పాపక్షమాపణ పొంది, బాప్తిజం పొంది, మార్మనసు పొంది దేవునితో ప్రయాణం చేస్తున్నామా లేదా? అలా చేస్తేనే క్రిస్మస్
లో మనం ప్రయాణం చేయాలి. మనం క్రిస్మస్ అంటే ఓ ఆ లోపల ఒకటి పెట్టుకొని బయటికి ఒకటి కాదు, ఏయో చేసి అయ్యి చూపించుకోవడం కాదు. ప్రజలకి క్రిస్మస్ అంటే దాని మీనింగ్ పశువుల తొట్టి అయినా నీ హృదయంలో క్రిస్మస్ జరగాలి. ఆయన ఉదయించాలి ఆ పశువుల తొట్టిలో, ఆ నీ హృదయంలో, పాప బ్రతుకులో. అది నిజమైన క్రిస్మస్. ప్రియ నేస్తమా, ప్రియ సంగమా, నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, క్రిస్మస్ ఆనందం మహా మహదానందం కలుగుతుందంటే గంతులు వేశారంటే ఆ ఆ యొక్క గొల్లలు కానీ జ్ఞానులు కానీ భూలోకం అంతా కానీ ఎందుకు మనము మనల్ని రక్షించడానికి వచ్చి మనం రక్షణ మనము ఒక ఒడ్డులో ఉన్నాము, మరణము ఒడ్డులో, దాన్ని నుంచి రక్షించాడు. పెద్ద పర్వతం మీద నుంచి లోయలలో నుంచి అక్కడ కింద పడే స్థితిలో ఉన్నాం, ఆయన రక్షించడానికి వచ్చాడు. మనం పడిపోయే స్థితిలో లేవనెత్తాడు, అందుకే నశించిన దాన్ని ఎదకి రక్షించాడు. అందుకే పౌలు గారు ఈ శ్రేష్టమైన మాట అక్కడ రాశాడు, పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను. ఈ వాక్యం నమ్మదగినది, పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం క్రిస్మస్ దినములలో ఉన్నాము. ఈ క్రిస్మస్ మాసంలో మనం ఏం చేయాలంటే ఆయన ఆరాధిస్తాము, గణపరుస్తాము. కానీ పాపిగా ఉన్నావా, పరిశుద్ధుడిగా ఉన్నావా? పరిశుద్ధుడిగా ఉంటే ఆరాధించు, పాపిగా ఉంటే రక్షింపబడు. అందుకే పాపివైన నీవు రక్షణ నీకు దొరుకుతుంది. నీ కొరకే ఆయన ఈ లోకానికి వచ్చాడు, మహిమైశ్వర్యాన్ని విడిచిపెట్టి. కనుక అట్టి గొప్ప దేవుణ్ణి నువ్వు కలిగి ఉండటం ఎంత భాగ్యం చెప్పండి. అదే నిజమైన క్రిస్మస్. ఎప్పుడైతే ప్రభువుని చేర్చుకుంటావో నీ హృదయంలోనికి నిజమైన క్రిస్మస్ ఆనందం. పాపులను రక్షించుట క్రీస్తు యేసు లోకమునకు వచ్చాను. ఈ వాక్యం పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనది కనుక ఆ యోగ్యత కలిగి జీవించు. నమ్ము దేవుణ్ణి, జీవించు. ఈ లోకయానంలో జీవిస్తూ ఉన్న నీ దినాలు పరలోక రాజ్యానికి చేరుస్తుంది. దేవుడి మాటలు మన ఇంటిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ క్రిస్మస్ ఆనందం, సంతోషం మెండుగా మరి భూలోకమంతా సంతసించాలని కోరుతూ ఈ మాటల్ని ముగిస్తున్నాను. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడ, మీకే స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాం. రక్షకుడా, మీకే స్తుతి స్తోత్రములు. మా హృదయాలలో వెలసిన దేవ స్తోత్రములు. ఆయన మమ్మల్ని నడిపిస్తున్న దేవ స్తోత్రములు. మహదానందముతో గంతులేసే భాగ్యం, పరవశించే భాగ్యం ప్రతి ఒక్క వ్యక్తికి, ప్రతి కుటుంబానికి దయచేయమని, భూలోకమంతా సంతసించి ఆనందించడానికి కృప దయచేయమని. నాయన, ఈ కరోనా ఆంక్షలు కూడా లేకుండా నీ పుట్టుక దినాన్ని, నీవు జన్మించిన దినాన్ని ఘనంగా భూలోకమంతా నాయన చేసుకోవటానికి కృప అనుగ్రహించి ప్రతి కుటుంబంలో సంతోషం ఆనందం దయచేయమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుణ్ణి నుండి, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభుల వారి నుండి, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును సదాకాలం తోడై ఉండునుగాక. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ ఇవ్వండి. మిమ్మల్ని అందరూ దేవుడు దీవించునుగాక. ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ దేవుడి సన్నిధిలో మరి ఆరాధించి మహిమపరుస్తురుగాక. అట్టి భాగ్యం దేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్.